హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక టూ థౌజండ్ నైన్టీన్ ఆల్మోస్ట్ ఆల్ మనం ఎండ్ ఆఫ్ ద ఇయర్కి వచ్చేసాము. సో 2019లోకి మనం అడుగు పెట్టబోతున్నాం ఫ్రెండ్స్. సో మీ అందరికీ, నా ఫాలోవర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియోలో మనము మార్కెట్స్ గురించి ఎలా ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో తెలుసుకుందాము. ఇంకా ఇదిగోండి ఫ్రెండ్స్, మార్కెట్స్ ఏమైనాయి అంటే ఆల్మోస్ట్ ఆల్, ఇక్కడ చూడండి, మీరు నా ఛానల్స్ కా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయాలన్నా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు, నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే మీకు దాని గురించి నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ చూడండి, ఆల్మోస్ట్ ఆల్ 10,535 వరకు పడిపోయి ఇప్పుడు ప్రజెంట్ వచ్చి మార్కెట్ 10,894 దగ్గర ఉంది. సో ప్రీవియస్ సపోర్ట్ వచ్చి 10,334, ఇక్కడ వచ్చి 10,535 సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. సో హై వచ్చి 10,985. సో నాకు తెలిసి రేపే మనకి, రేపు మండే, సో ఈరోజు 30th కాబట్టి రేపే మనకి ఆల్మోస్ట్ ఆల్ మనం 11,000 వరకు వచ్చేవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి పెద్ద 150 పాయింట్స్ పెరగడం పెద్ద విశేషం కాదు. సో మార్కెట్ ఓవరాల్గా స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ మనము ఏం చూద్దామంటే, ఈ వీడియోలో నేను మీకు ఒక వాల్యూ పిక్ ఇద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే, ఇప్పుడు ప్రెజెంట్లీ న్యూస్ వచ్చింది ఏంటంటే, గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఆల్ 28,615 క్రోర్స్ పిఎస్సి బ్యాంక్స్కి ఇవ్వాలనుకుంటుంది. దాంట్లో కొన్ని బ్యాంక్స్ పేర్లు కూడా ఉన్నాయి ఇక్కడ. సెంట్రల్ బ్యాంక్ ఒకటి, నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి, యూకో బ్యాంకు, ఓరియంటల్ బ్యాంకు. కానీ నేను మీకు కొంచెం ఈ బ్యాంక్స్లో షేర్స్ బై చేయమని రికమెండ్ చేయను. కాకపోతే ఇక్కడ దిస్ ఫండ్ 41,000 కూడా ఇయర్ ఇయ్యచ్చు అంటుంది 2019లో అడిషనల్గా. కానీ ఈ బ్యాంక్స్ నేను రికమెండ్ చేయను. నేను కొంచెం ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న పిఎస్సి బ్యాంక్ని రికమెండ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే ఫండింగ్ ఇస్తుందో అప్పుడు కొన్ని రోజులు షేర్స్ పెరుగుతాయి, తర్వాత తగ్గిపోతున్నాయి. సో నేను ఓవరాల్గా ఏంటంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న షేర్ని రికమెండ్ చేయాలనుకుంటున్నాను ఈ వీడియోలో. ఆ షేర్ వచ్చి మీకు చూస్తే విజయ బ్యాంక్, చాలా మంచి బ్యాంకు, ఓన్లీ పిఎస్సి బ్యాంక్ ఫ్రెండ్స్, ఓన్లీ పిఎస్సి బ్యాంక్. అది డివిడెంట్ ఇస్తుంది, చిన్న బ్యాంకే. చాలా దీని యొక్క పిఈ చూద్దాం ప్రజెంటు. పిఈ వచ్చి 11.5, ఇండస్ట్రీ పిఈ 9 ఉంది. ఎందుకంటే పిఎస్సి బ్యాంక్స్ అన్నీ డౌన్ ట్రెండ్లో ఉన్నాయి, బాగా రిసెషన్లో ఉన్నాయి కాబట్టి. సో బుక్ ప్రైస్ టు బుక్ వాల్యూ చూడండి, 0.67 ఉంది. సో 75 రూపీస్ డివిడెంట్ ఈల్డ్ కూడా 2.38%. ఓన్లీ పిఎస్సి బ్యాంక్ అది మీకు డివిడెంట్ ఇస్తుంది ఫ్రెండ్స్. దీనికి అసలు ఎన్పిఎస్ కూడా చాలా తక్కువ, 4% అట్టు ఉంటాయి ఎన్పిఎస్ కూడా. సో ఈ పిఎస్సిలో స్ట్రాంగెస్ట్ బ్యాంక్ ఇదే ప్రజెంట్, ఓన్లీ డివిడెంట్ పేయింగ్ బ్యాంక్. సో 1 ఇయర్లో చూస్తే 70 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఫాల్ అయింది 28%. సో ఇప్పుడు 50 రూపీస్ తగ్గింది. సో మీరు దీన్ని హోల్డ్ చేసుకుంటే మీకు మళ్ళీ 70 రూపీస్ రావచ్చు. ఎందుకంటే దీన్ని మర్చ్ చేయాలని బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి ఉంది ప్రపోజల్. సో ఎప్పుడైతే మర్చర్ న్యూస్ వస్తుందో అప్పుడు ఖచ్చితంగా మీకు ఇక్కడ షేర్లో బౌన్స్ బ్యాక్ అవుద్ది. సో మీరు 70 దాకా ఉండకపోయినా కనీసం 65 రూపీస్ కాడైనా ఎగ్జిట్ చేయొచ్చు షేర్ని. సో ఇంకొకటి ఇంపార్టెంట్ దీంట్లో పారామీటర్ ఒకటి, సేల్స్, నెట్ సేల్స్ అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. అది మీకు ప్రతి షేర్లో తెలుసుండాలి.
నెట్ సేల్ క్యాల్కులేట్ చేయాలంటే ఏం లేదు, రెవెన్యూ ఉంది కదా, 2017-18 రెవెన్యూ తీసుకోండి, 12,589.84 crores. సో క్యాల్కులేటర్ తీసుకోండి, ₹96 ఉంది ఫ్రెండ్స్ ది నెట్ యొక్క సేల్స్. సో ప్రజెంట్ షేర్ ఉన్నది ₹50 అండ్ డివిడెండ్ పేయింగ్ స్టాక్ చాలా ప్లస్ పాయింట్. సో మీకు ఆల్మోస్ట్ ఒకవేళ మీరు హోల్డ్ చేస్తే దెన్ మీకు ₹96 కూడా వెళ్ళచ్చు. సో ఆల్రెడీ 97 దాకా కూడా వెళ్ళి ప్రజెంట్ ₹50లో ఉంది షేర్. నెట్ సేల్స్ వచ్చింది లాస్ట్ ఇయర్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ బ్యాంక్స్ ప్లస్ డివిడెండ్ పేయింగ్ బ్యాంక్. చూసారా డివిడెండ్ పేయింగ్ ఇస్తుంది. సో ఈ షేర్ని మీరు పోర్ట్ఫోలియో పెట్టుకోండి. నేను రికమెండ్ చేశాను, నేను ఏదైనా షేర్ చెప్పానని మీరు దాన్ని వెంటనే బై చేసే బాకండి. నేను ఏదైతే షేర్స్ డిస్కస్ చేస్తాను అవి కొంచెం కొంచెం 3% 4% అలాగ మీరు బై చేసి పెట్టుకోండి మీ పోర్ట్ఫోలియోలో. నేను చెప్పానని మీరు ఒకేసారి 1 lakh rupees అలా ఇన్వెస్ట్ చేయబాకండి. ఎందుకంటే నేను మీకు ఓన్లీ ఫండమెంటల్గా ఏ ఏ కంపెనీ స్ట్రాంగ్ ఉన్నాయో అవి తోడ అవి మీకు బ్యాలెన్స్ షీట్లు అవి చూసి నేను చెప్పగలను. అంతేగాని అవి నెక్స్ట్ ఇయర్ ప్రాఫిటబుల్గా ఉంటాయో లేకపోతే ఆ ఇయర్ కమింగ్ ఇయర్స్ ప్రాఫిటబుల్ ఉంటాయో అది ఎవరు చెప్పలేరు ఫ్రెండ్స్. సో మీకు చెప్పేది ఏంటంటే ఏదైతే నేను షేర్స్ చెప్తానో అవి మీరు 2-3% పోర్ట్ఫోలియోలో పెట్టుకోండి. అంతేగాని ఒకేసారి మొత్తం అయ్యే షేర్స్ బై చేసే బాకండి. అది ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీకు నేను ఈ వీడియోలో ఇంకో నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఒక అగ్రికల్చర్ సెక్టర్ యొక్క స్టాక్ని చెప్తాను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఒక అగ్రికల్చర్కి సంబంధించిన స్టాక్ చెప్తాం అనుకుంటున్నాను. సో దాని యొక్క లింక్ కూడా నేను ఇస్తాను ఈ వీడియోలో ఎండలో సజెస్టెడ్ వీడియోస్లో. సో ఆ వీడియో కూడా చూడండి, అది కూడా నేను ఒక అగ్రికల్చర్ స్టాక్ చెప్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నా వీడియోని, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు వాచ్ చేసినందుకు. బాయ్.